हेलो फ्रेंड्स मन डाइसल्फ़ेराम 250 एमजी गुरी चला स्पष्ट नेक पेर संतोष चूस्त इधी मन फार्मसी ఈ టాబ్లెట్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ డైసల్ఫైరామ్ 250 mg. దీని యొక్క ధర 30.75 రూపాయలు ప్రతి 10 టాబ్లెట్స్కి. దీనిని టొరెంట్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ అనే కంపెనీ మార్కెటింగ్ చేస్తుంది. ఈ టాబ్లెట్ని తినే ముందు కానీ తిన్న తర్వాత కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ తిన్న తర్వాత వేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ డోస్ మిస్ అయినట్లయితే ఒకే రోజు డబుల్ డోస్ వేసుకోకూడదు. మంచి రిజల్ట్స్ రావాలి అనుకున్నట్లయితే మీరు రోజు దీనిని ఒకే టైంకి వేసుకుంటూ ఉండాలి. ఈ టాబ్లెట్ని రెండు ముక్కలు చేయడం కానీ నమలడం కానీ చప్పరించడం కానీ చేయకూడదు. ఒక గ్లాస్ వాటర్తో ఈ మెడికేషన్ తీసుకుంటే సరిపోతుంది. ఈ టాబ్లెట్ యొక్క ఉపయోగాలు గమనించినట్లయితే ఈ మెడికేషన్ని ఆల్కహాల్ తీసుకునే అలవాటు తగ్గించడం కోసం డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఈ టాబ్లెట్ వాడుతున్న కొన్ని రోజులలోనే ఆల్కహాల్ తీసుకోవాలి అనే ఆలోచన కానీ దానిని తీసుకోవడం వలన వచ్చే ఆనందం కానీ ఉండకపోవడం మనం గమనించవచ్చు. ఈ టాబ్లెట్ వాడుతున్నప్పుడు ఆల్కహాల్ సంబంధించిన పదార్థాలు అంటే బియర్, వైన్, విస్కీ, వడ్కా మొదలగునవి, వీటిని కానీ లేదా ఆల్కహాల్ కొంచెం కలిగిన పదార్థాలు అంటే దగ్గు, జలుబు సిరప్స్, మౌత్ వాషులు, వినిగర్, షేవింగ్ క్రీమ్స్ మొదలగు వాటిని కూడా ఉపయోగించరాదు. కొన్ని రకాల వ్యాధులు అంటే కిడ్నీ, లివర్, హార్ట్ డిసీజెస్ మరియు డయాబెటీస్, బ్రెయిన్ డిసార్డర్స్ మరియు హైపోథైరాయిడిజం, సైకోసిస్ లాంటివి ఉన్నప్పుడు డాక్టర్ గారికి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తలనొప్పి, ఆకలిగా లేకపోవడం, నిద్ర లేకపోవడం, నోరు రుచిగా లేకపోవడం, కళ్ళు తిరిగినట్టుగా ఉండడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ టాబ్లెట్ వేసుకున్న వెంటనే డ్రైవింగ్ చేయకూడదు. ఈ టాబ్లెట్ వాడుతూ సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్తో కానీ కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉండాలి. అలా అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఆల్కహాల్ మానేయాలన్నా బలమైన దృఢమైన నిశ్చయం కలిగి ఉండాలి. ఆల్కహాల్ వలన శారీరక మానసిక సమస్యలు వస్తున్నాయని గుర్తించాలి. ఈ అలవాటు వలన ఆర్థికంగా చితికిపోతున్నామని, ఇది మంచి అలవాటు కాదని గుర్తిస్తే కొన్ని రోజుల్లోనే మానేయవచ్చు. ఆల్కహాల్ తీసుకునే మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు దూరంగా ఉండడం వలన ఈ అలవాటును మనం త్వరగా మర్చిపోయే అవకాశం ఉంది. లేదంటే మళ్ళీ మనం అలవాటయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ టాబ్లెట్ని 10-30 డిగ్రీల ఉష్ణోగ్రత లోపు, వెలుతురు మరియు తడి లేని చోట పిల్లలకు దూరంగా ఉంచవలసి ఉంటుంది.